ఏంటోనండి, అమూల్య వెళ్తోంది వాళ్ళింటికి, అయినా ఇక్కడి నుంచి వెళ్తున్నందుకు బాధగా ఉంది. మన ఇంటి కోడలు చుట్టం చూపుగా అత్తింటి నుంచి పుట్టింటికి వెళుతుందని సరిపెట్టుకుంటున్నాను. లేకపోతే ఈ బాధ తగ్గేలా లేదు. అవునా, క్లాస్ రూమ్లో ఎవరన్నా పిల్లలు ఏదైనా దొంగతనం చేస్తే ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో చెప్పిందా ఆ పల్లెటూరు మొద్దు? అవును సిస్, అలా చేయాలని చెప్పింది. ఆ మాటలు నువ్వేం పట్టించుకోకు, నువ్వు చేసిందే కరెక్ట్. దొంగతనం చేసిన పిల్లాడు వెంటనే వాడి తప్పువాడు ఒప్పుకునేలా చేశావు నువ్వు. దట్ ఈస్ 100% కరెక్ట్. ఎక్కడికి బయలుదేరావు? మా ఇంటికి వెళ్తున్నాను మేడం. లగేజ్ మొత్తం తీసుకుని బయలుదేరావంటే పర్మనెంట్గా వెళ్తున్నావా? అవును మేడం. ఉద్యోగం కూడా మానేసి పర్మనెంట్గా మీ ఊరు వెళ్ళిపోతున్నావా? లేదు మేడం, ఉద్యోగం మానేయడం లేదు. అయినా నేను ఇప్పుడు వెళ్తుంది మా ఊరు కాదు మేడం, మా మావయ్య వాళ్ళు కూడా ఈ ఊరు వచ్చారు, ఇక్కడే ఇల్లు తీసుకున్నాం. ఓహో, మా ఇంటి నుంచి మీ ఇంటికి వెళ్తున్నావన్నమాట. ఉద్యోగం మానేసి వెళ్తున్నావేమో అనుకున్నానులే. పోనీలే, స్కూల్ నుంచి వెళ్ళకపోయినా ఇంట్లో నుంచి వెళ్తున్నావు కదా, హ్యాపీ. అంటే మీ ఇంట్లో నువ్వు హ్యాపీగా ఉంటావు కదా, పరాయి వాళ్ళ ఇంట్లో ఉంటే అంత హ్యాపీగా ఉండలేవు కదా. వెళ్ళొస్తాను సార్, వెళ్ళొస్తాను మేడం. వెళ్ళు, మళ్ళీ రావక్కర్లేదు. అంటే కృతికకి ట్యూషన్ చెప్పడానికి రావాలి కదా మేడం. అలా రావచ్చు, కానీ పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోయేలా రానక్కర్లేదు అంటున్నాను. అంటే మీ మావయ్య వాళ్ళే ఇక్కడికి వచ్చేసారు కదా, ఇక నువ్వు రానక్కర్లేదు అంటున్నాను. అవును, రావక్కర్లేదు మేడం. ఆగు. కొంపదీసి దీన్ని ఆపేస్తాడా ఏంటి మేడం? ఏంటి సార్? ఆ స్టూడెంట్ విషయంలో, అదే వేణు విషయంలో నువ్వు చెప్పింది కరెక్టేనా? నేను అలా చేసినందుకు నిజంగా ఆ పిల్లాడు ఫీల్ అయి ఉంటాడా? స్కూల్లో పిల్లలందరూ తనని దొంగలా చూస్తారని బాధపడుతూ భయపడుతూ ఉంటాడా? ఆ బాధని భయాన్ని భరించలేక ఏదన్నా అఘాయిత్యం చేసుకోవాలన్న ఆలోచన ఆ పిల్లాడికి వస్తుందా? చెప్పు, సమాధానం చెప్పు. నేనెందుకు సార్ చెప్పడం? మీ మనసును అడగండి, మీ మనసే మీకు సమాధానం చెప్తుంది. కొన్ని విషయాలు మెదడుతో ఆలోచించకూడదు సార్, మనసుతో ఆలోచించాలి.